విజయడంగా తీసేయండి. రజని విజయ శంకరాలను పూరించాల్సిందిగా మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. విజయం మనదే అని విజయ శంకరావాన్ని పూరిస్తున్న మన కొంచెం విజయ శంకరావాన్ని పూరిస్తున్న మన ప్రీతమ నేత విజయడంగా తీసేయండి. రజని భాస్కర్ త్వరగా తీసేమ్మా, తీసేయండి. వాళ్ళు వాళ్ళు లేనులే, నువ్వు తీసే, నువ్వు పట్టి తీసేమ్మా, నువ్వు పట్టి తీసే, తీసేయండి, తీసే, తీసేయండి. ముందు తీశారు. మొన్న కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, పార్లమెంట్ లో యాక్టివ్ గా ఎక్కువ రోజులున్న పార్టీ సభ్యులు మన తెలుగుదేశం పార్టీ సభ్యులు. ఇది నాకు గర్వ కారణం. మీరు కూడా దీన్ని అభినందించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అయితే నరేంద్ర మోడీ గారు మనం అడిగిన 18 డిమాండ్లు, ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ఇస్తామన్నారు, లోటు బడ్జెట్ ని తీరుస్తామన్నారు, కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామన్నారు, రాయలసీమ ఉత్తరాంధ్ర 7 జిల్లాలకి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామన్నారు, ఇంకో పక్కన ఎక్కడికక్కడ రాజధానికి డబ్బులు ఇస్తామన్నారు. ఇవే కాకుండా మన రాష్ట్రంలో పెట్రో కెమికల్ కారిడార్ పెడతామని చెప్పారు. అదే మరిగా ఇక్కడిని ఒక పోర్టు కూడా ఇస్తామని మాటలు చెప్పారు. 18 హామీలు ఇచ్చి 18 పైన పోరాడాం, ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. మనం పోరాడుతూ ఉంటే మన మీద దాడులు చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేశారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాడులు చేశారు, సిబిఐ దాడులు చేశారు. నేను ఒకటే చెప్తున్నా, కేంద్రాన్ని హెచ్చరిస్తున్నా, మా కార్యకర్తలు బాంబులకు బుల్లెట్లకే భయపడరు, మీ బెదిరింపులకు భయపడరని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఏం తమ్ముళ్ళు అన్యాయం చేశారా లేదా మనకు? మనం పోరాడినామా లేదా? కేంద్ర బెదిరింపులకు బెదిరుతామా? మనం గట్టిగా చెప్పండి. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం, నేను ఆ రోజు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు కూడా నేను ముఖ్యమంత్రిగా ఉండి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను, 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్ గా ఉన్నాను. ఈరోజు సైబరాబాద్ గాని, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గాని, ఔటర్ రింగ్ రోడ్ గాని, హైదరాబాద్ లో ఏ డెవలప్మెంట్ ఉన్నా అది ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేశాం తప్ప తర్వాత వచ్చిన పార్టీలు కాదని మరొకసారి తెలియజేస్తున్నా. విభజన జరిగింది, షెడ్యూల్ 9 ఉంది, షెడ్యూల్ 10 ఉంది. ఇంతవరకు 5 సంవత్సరాలైతే మనకెక్కడ కూడా విభజన చేయలేదు, మనకు న్యాయం చేసే పరిస్థితులు లేకుండా పోయారు. ఈరోజు మీరు ఒకేసారి గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారు, మనల్ని బెదిరిస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా,
మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడరు. నేను ఒకటి మా కార్యకర్తల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నా, మీరు కాని పిచ్చి పిచ్చి ఆటలాడితే తిరుగుబాటు చేసి తగిన గుణపాఠం చెప్పే శక్తి సామర్థ్యం మా కార్యకర్తలకు ఉందని ప్రజలకు ఉందని మరొకసారి హెచ్చరిస్తున్నా. మొన్న చూశారు తమ్ముళ్ళు, మనకివ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా, మనకు ఆస్తుల్లో వాటా ఇవ్వకుండా, ఇంకో పక్క మనమిచ్చిన కరెంటు కూడా వాడుకుని 5,000 కోట్ల రూపాయల పైన డబ్బులు ఇవ్వాలి, అది ఇమ్మంటే తిరిగి మనమే ఇవ్వాలని మన మీద ఆరోపణ చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న మీరు చూశారు, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు విభజన చేసినప్పుడు పోలవరంలో ముంపు గ్రామాలనే 97 మండలాలు మన రాష్ట్రానికి ఇవ్వాలని నేను గట్టిగా పోరాడాను. నేను ఒకటే అడిగాను, మీరు గాని ఆ 7 మండలాలు మాకు ఇవ్వకపోతే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనని ఆ రోజే చెప్పాను. దాని ప్రకారం మనం సాధించాం. ఈరోజు పోలవరంలో మనకు అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. సుప్రీంకోర్టులు ఒకరిచ్చేశారు, అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు. మీకు పోలవరంలో ఏం పనని అడుగుతున్నా, అన్ని రాష్ట్రాలకు వాడుకున్న నీళ్ల తర్వాత ఆ నీళ్లు సముద్రంలో పోయే సమయంలో మన గోదావరి ద్వారా రాజమండ్రి తర్వాత సముద్రంలోకి పోతున్నాయి. దానిపైన పోలవరం కట్టాం, ఇది కేంద్ర ప్రాజెక్టు, కేంద్రం డబ్బులు ఇవ్వలేదు. ఇంకా 4,200 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వకపోతే మనం లెక్క పెట్టుకోకుండా ముందు ప్రాజెక్టు పూర్తి కావాలని 67% పనులు చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. పోలవరం ఒక జీవనాడి, ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, జూలైలో గ్రావిటీతో పోలవరం నీళ్లు కృష్ణా నదికి వస్తాయి, విశాఖపట్నానికి వెళతాయని మరొకసారి హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరంలో పోలవరం పనులన్నీ పూర్తయిపోతాయి. ఇది ఒక చరిత్ర. ఇంత స్పీడ్గా ప్రపంచంలో ఎక్కడా ప్రాజెక్టు వర్క్ జరగలేదు. మొన్నే గిన్నీస్ రికార్డు వచ్చింది. ఒకే రోజున 33,350 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేయడం, అది ప్రపంచంలో ఎక్కడా జరగలేదని గిన్నీస్ రికార్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇంకో పక్కన మనం అమరావతి కడుతున్నాం, రాజధానికి డబ్బులు ఇస్తామన్నారు. ఆ రోజు అభివృద్ధి చెందిన హైదరాబాద్ వదిలిపెట్టి వచ్చాం, కట్టుబట్టలతో వచ్చాం, నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. మనం కష్టపడి రాజధాని కోసం డబ్బులు ఇవ్వమంటే కేంద్రం ఇచ్చింది 1,500 కోట్ల రూపాయలు. ఆ రోజే మనందరం కూడా బాధపడ్డాం, డబ్బులు ఇస్తారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వచ్చారనుకుంటే మన ముఖాన మట్టి నీళ్లు కొట్టి మనకు మోసం చేసిన వ్యక్తి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు మోసం చేశారు, కానీ మేము కూడా మనం కట్టలేము అనుకోనుంటే మనకు దీనికి శ్రీకారం చుట్టేవాళ్ళం కాదు. నేను ఒకటి ఆలోచించాను, ఎట్టి పరిస్థితుల్లో కట్టాలనే ఉద్దేశంతోనే మనం ముందుకు పోయాం. మనకు భూమి లేదు, ప్రభుత్వ భూమి లేదు. నేను ఒక పిలుపిచ్చాను, ఆ పిలుపు మీరు ఒకసారి చూస్తే రైతులు ముందుకొచ్చి 34,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ పైన రైతులకుండే అభిమానం, నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగల, అది ఒక్క మన రాష్ట్రంలోనే జరిగింది.
అదే ప్రజలకు మన మీద ఉండే నమ్మకం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయినప్పుడు నేను మామూలుగా అయితే నిద్ర లేచినప్పుడు నేను మెడిటేషన్ చేస్తాను, ప్రార్థన చేస్తాను. నాకు వెంకటేశ్వర స్వామి మా కులదైవం. ఆయన పాద పద్మాల చింతనే ఈరోజు నేను ఇక్కడ పుట్టాను. ఈ తిరుపతిలోనే రాజకీయం ప్రారంభించాను, ఇదే యూనివర్సిటీ చదువుకున్నాను. ఈరోజు నాకు గుర్తుంది, ఆ రోజు స్టూడెంట్ గా బ్రహ్మాండమైన రాజకీయాలు చేసి పాత రోజులు మళ్లీ ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తొస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరి కళ్ల ముందర పెరిగాను, జిల్లాలో రాజకీయాలు చేశాం, ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలు చేశాం, అదే మరి దేశ రాజకీయాల్లో కూడా మనం ఒక ప్రముఖమైన పాత్ర పోషించాం. ఈరోజు రాజకీయం అనేది ప్రజల కోసం చేయవలసింది. రాజకీయం ఒక మంచి పరిపాలన, ఒక మంచి రాజకీయం. ఈరోజు నేను ఆలోచించేది ప్రతిరోజు 2 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనలో మొట్టమొదటిసారిగా వెంకటేశ్వర స్వామిని గుర్తు తెచ్చుకుంటాను. నేను ఈ ప్రాంతంలో పుట్టాను, అదే మరి నాకు ప్రాణభిక్ష. ఆ రోజు మీరు చూశారు, నేను ఆ రోజు కొండపైకి వెంకటేశ్వర స్వామి దగ్గరికి ప్రభుత్వ లాంఛనాలు బ్రహ్మోత్సవంలో ఇవ్వాలనుకుని పోయినప్పుడు నా మీద బాంబుల ప్రయోగం, 24 క్లేమోర్ మైన్స్ నా మీద పేల్చారు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడి ఈ రాష్ట్రానికి మంచి చేయాలని ఈరోజు నన్ను బతికిచ్చాడు. అది ఒకసారి గుర్తు చేసుకుంటాను. అదే మరిగా వెంకటేశ్వర స్వామి యొక్క మహిమ కూడా గుర్తు చేసుకుని ఆశీర్వదించమని, మంచి పనులు చేయడానికి నిన్ను మనసుతో సహకరించమని కోరుకుంటాను. ఆ తర్వాత మీరు చూస్తే రాష్ట్రంలో దేశంలో మన మీద జరిగే కుట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద జరిగే కుట్ర, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో అవన్నీ కూడా ఒకసారి నెమరేసుకుని దానికి విరుగుడ మార్గాలు ప్రసాదించమని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాను. అదే మరిగా మీరు చూశారు, బీజేపీతో మనం విభేదించాం. రాయలసీమ డిక్లరేషన్ అని రాయలసీమలో ప్రజల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. కడాన వెంకటేశ్వర స్వామి దగ్గర లేని నగలబోయాయని కావాలని అభాండాలేసే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత పీడీ అకౌంట్ లో అవినీతి జరిగిందని మాట్లాడారు. అడుగడుగున మన మీద విమర్శలు చేశారు. అవన్నీ సాధ్యం కాకపోయే కొద్దికి మన మీదికి ఈడీని సిబిఐని ఇన్కమ్ ట్యాక్స్ ని పురుగొల్పే పరిస్థితికి వచ్చారు. ఆ విషయాలన్నీ ఒక్కసారి నెమరు వేసుకుని రాజీ లేకుండా ఏ విధంగా పోరాడతామో మళ్లీ ఆలోచించుకుంటాను. అదైన తర్వాత రాష్ట్రంలో వనరులు, ఆర్థిక ఇబ్బందుల గురించి ఆలోచిస్తాను. నేను ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టాను, అభివృద్ధి కార్యక్రమాలు పెట్టాం. అనునిత్యం ఆ కార్యక్రమాల్ని జయప్రదం చేయడానికి ఏమేం చేయాలో నేను ఆలోచించే పరిస్థితి ఉంటుంది. అదే మరిగా అవినీతి రహిత రాష్ట్రం, దేశంలో అవినీతి తక్కువ ఉండే రాష్ట్రాల్లో 3వ రాష్ట్రం. నేను ఒకటే ప్రేయర్ చేస్తాను, దేశంలోని అవినీతి రహిత రాష్ట్రంలో 1 గా ఉండాలి. ప్రపంచంలోని అవినీతి లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రం ఉండాలని అనునిత్యం నేను ప్రేయర్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది అవుతానే ఎక్కడ తప్పులు జరగకుండా, టెక్నికల్ గా లీగల్ గా తప్పులు చేయకుండా వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించమని కోరుకుంటాను. అదైన తర్వాత ఈరోజు మీరు చూస్తే ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి. ఈరోజు మీరు చూడండి, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాం,
ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో. ఆ రోజు నా పాదయాత్రలో చెప్పాను, నేను చెప్పింది మీరు ఒకసారి చూస్తే, మీ పిల్లలు కూడా సరిగా చూసుకోవడం లేదు, మీ కష్టాలు నాకు అర్థమైనాయి, మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా, మీకు పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు 2000 రూపాయలుగా చేసి 10 రెట్లు పెంచాం. ప్రతి ఒక్క వృద్ధులందరికీ తల్లులకు తండ్రులకు ఒక పెద్ద కొడుకుగా ఉండాలని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఈరోజు ఆడబిడ్డలున్నారు, నేనే డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను. ఈరోజు 1,01,00,000 మంది చెల్లెమ్మలున్నారు, నేను వారి కోసం పసుపు కుంకుమ పెట్టాను, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాను. ఈరోజు మీరు చూస్తే 2 విడతలుగా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున పసుపు కుంకుమ ఇచ్చిన ఏకైక అన్నయ్యగా నేను మిగిలిపోతానని మరొకసారి తెలియజేస్తున్నా. ఇది ఒక సెంటిమెంట్ కూడా. కన్న తల్లిదండ్రులు, తోబుట్టిన వాళ్ళు ఈ పసుపు కుంకుమ ఇస్తారు, దీనికి లిమిటేషన్ లేదు, ఒకసారి కాదు. భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అన్నిసార్లు మా చెల్లెమ్మలకి ఆశీర్వాదాలు పసుపు కుంకుమ ద్వారా పంపిస్తాను. శాశ్వతంగా ఒక అన్నగా ఉండాలనుకుంటున్నా, నా అంత అదృష్టవంతుడు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. 1,00,000,000 చెల్లెమ్మలుండి ఏకైక అన్నయ్యగా నేను మిగిలిపోతానని మరొకసారి తెలియజేస్తున్నా. రైతులు అనేక ఇబ్బందులున్నాయి, కేంద్రం సహకరించలేదు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాదన్నారు, మీకు సాధ్యం కాదు కానీ నాకు సాధ్యమవుతుంది, నాకు పరిపాలన తెలిసిన వ్యక్తిని సంపాదిస్తా, మా రైతులకు ఇస్తానని 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ అన్నదాత సుఖీభవ, కేంద్రం 6,000 ఇస్తే 2 హెక్టార్లుంటే 9,000 ఇచ్చాను, 2 హెక్టార్ల పైనంటే ఇవ్వనంటే కాదు నేను ఇస్తానని 10,000 రూపాయలు ఇచ్చాను. తమ్ముళ్ళు ఎవరు గొప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. అది రైతుల పైనుండే అభిమానం. తక్కువ ధరలుంటే ఎంఎస్పి ఇచ్చాం, వ్యవసాయాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయాలి, రైతులను ఆదుకోవాలి, వ్యవసాయం లాభసాటిగా కావాలని. వ్యవసాయం నుంచి హార్టికల్చర్ కానీ లైఫ్ స్టాక్ కానీ అదే మరి అక్వాకల్చర్కు ప్రాధాన్యత ఇచ్చాం. దీనివల్ల దేశంలో 2.9% వ్యవసాయ అభివృద్ధి, తెలంగాణలో 0.2%, దేశంలో 2 అంకెల అభివృద్ధి వ్యవసాయంలో సాధించిన ఏకైక రాష్ట్రం, 11% సాధించిన రాష్ట్రం మన రాష్ట్రం అని మరొకసారి తెలియజేస్తున్నా. అది రైతులపై నుండే ప్రేమ. మీరు ఒకటే చెప్పాలి, ఈ జిల్లాలోని 18 కిలోమీటర్ల దూరంలో ఒక రైతు కుటుంబంలో పుట్టాను, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిని, శాశ్వతంగా రైతుకు పెద్దన్నగా ఉండి రైతులను ఆదుకునే బాధ్యత నా భుజస్కంధాలపైన పెట్టుకుంటాను. నిరంతరం పనిచేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు, చంద్రన్న బీమా 5,00,000 రూపాయలు ఇస్తున్నాం, సహజ మరణానికి 2,00,000 ఇస్తున్నాం, ఆహార భద్రత 5 కేజీల బియ్యం ఇస్తున్నాం, ఇంకో పక్క పెళ్లి కానుకలిచ్చాం. మీరు ఒకసారి చూస్తే ఒక లైఫ్ సైకిల్ కింద
ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఒక పక్క డబ్బులు ఇచ్చేది ఇక్కడ డబ్బులు ఇస్తున్నాం, మధ్యాహ్న భోజనం లేకపోతే స్కాలర్షిప్లు ఇవ్వడం, కడాన అన్న క్యాంటీన్ పెట్టి పెద్ద ఎత్తున మధ్యాహ్నం ఉదయం సాయంత్రం ఏ పూటైనా సరే 5 రూపాయలకే భోజనం పెట్టే ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. రేపు రాబోయే రోజు అన్ని నియోజకవర్గాల్లో పెడుతున్నాం, నాణ్యమైన భోజనం పెడతాం, గౌరవప్రదంగా పెడతాం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానానికి శ్రీకారం చుట్టారు, తర్వాత నేను ప్రాణదానానికి శ్రీకారం చుట్టాను, ఈరోజు దీనికి శ్రీకారం చుట్టి ముందుకు పోతున్నాం. ఈరోజు సంక్షేమ కార్యక్రమాల్లో 3 రకాలుగా తీసుకున్నాం. ఒక పక్కన నేరుగా డబ్బులు ఇవ్వడం, ఇంకో పక్కన నేరుగా కైండ్ రూపేణా ఇవ్వడం, 3 రకంగా సేవలు అందించడం. వైద్య సేవల మీరు చూశారు, ఎవరైనా సరే హాస్పిటల్కు పోవాలంటే ఒకప్పుడు చాలా తక్కువ ఇస్తా ఉంటే 2,50,000 రూపాయల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇచ్చాం. ఈరోజు ఏప్రిల్ నుంచి 5,00,000 రూపాయలు ఎవరికి ఆరోగ్య సమస్య వచ్చినా నచ్చిన హాస్పిటల్ పోవడానికి 5,00,000 రూపాయలు శాంక్షన్ చేస్తున్నాం, అందరికీ ఇస్తున్నాం, ఒకరిద్దరికి కాదు అందరికీ ఇస్తున్నాం. ఇది జయప్రదం కావాలని ప్రతిరోజు నేను కోరుకుంటాను. కడాన ఆదాయం పెంచడం, ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 రూపాయల ఆదాయం రావాలి. ప్రతిరోజు చేప ఇవ్వడమే కాకుండా చేపలు పట్టే మార్గం, దానికి కావలసిన వల ఇస్తే సమర్థవంతంగా ముందుకు పోతారని. ఈరోజు ఆదాయాన్ని పెంచడానికి, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ముందుకు పోతున్నాం. ఈరోజు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, డ్రైవర్లు ఉన్నారు ఎవరూ పట్టించుకోలేదు. డ్రైవర్ల కోసం మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ రద్దు చేశాను, ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ మనమే కడుతున్నాం, వాళ్ళ కోసం ఒక సాధికార సంస్థ పెట్టాం. అందుకే డ్రైవర్లందరికీ చెప్పాను, నేను డ్రైవర్ నంబర్ 1గా ఉన్నాను, మీరు కూడా డ్రైవర్స్ అందరినీ ఆదుకుంటారని డ్రైవర్లకందరికీ హామీ ఇచ్చాను. అందరూ డ్రైవర్లు కూడా, ఆటో డ్రైవర్లు ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ కూడా ఈరోజు మనకు సహకరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, మా కార్యకర్తలు వాళ్ళ సహకారాన్ని తీసుకోవాలి. అదే మరిగా ప్రతి ఒక్క ఇంటికి ఒక కుటుంబ పెద్దగా ఉండాలని డయాలసిస్ పేషెంట్లకి పెన్షన్ పెంచాను, ట్రాన్స్ జెండర్కి పెంచాను, విడోలకి వితంతులకు ఇస్తున్నాం, కడాన ఒంటరి మహిళకు కూడా పింఛనిచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇంకో పక్క పిల్లలు చదువుకునే పిల్లలు నాణ్యమైన చదువులు రావాలని ఐఐటీలో ఐఐఎంలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో మన పిల్లలే ముందుండాలని పోయాం. ఈరోజు కూడా గేట్స్ ఎగ్జామ్స్ వచ్చాయి, టాపర్స్ మన వాళ్లే ఉన్నారు. చదువుకున్న తర్వాత ఆ పిల్లల్ని తల్లిదండ్రులపైన ఆధారపడకుండా నెలకు 2,000 రూపాయలు వాళ్లకు ఈరోజు చూస్తే నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేదు. నేను అలాంటి పిల్లలకి ఒక గార్డెన్ గా ఉన్నానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మౌలిక సదుపాయాలు, ఊర్లో రోడ్లు కాని, ఎల్ఈడి బల్బులు కాని, మరుగు దొడ్లు కాని, వంట గ్యాస్ కాని ఒకటి కాదు, విలేజ్ లో కావలసిన అన్ని పనులు చేశాం. స్కూల్ బిల్డింగ్ కాని పంచాయతీ బిల్డింగ్ కాని అన్ని చేశాం. ఈరోజు ఏ ఊరుకు పోయినా బురదలో నడిచే పరిస్థితి లేదు, ఎండాకాలం దుమ్ము ఎగిరే పరిస్థితులు, అన్ని సిమెంట్ రోడ్లు వేశాం. ఇంకో పక్క ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూశారు, ఒకప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో దేవుడికి కూడా తెలియదు. కరెంటు లేకుండా రైతులు రాత్రుల్లో జాగారాలు చేశారు,
ఇండస్ట్రీ మొత్తం సిక్కయింది. 2004లో మిగులు కరెంట్ ఇస్తే మనకు 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే 2 నెలల్లోనే కరెంటు కోత అధిగమించి ఇప్పుడు కరెంటు కొరత లేకుండా చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం తమ్ముళ్ళు అవునా కాదా? ఇంకో పక్కన కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాం, అదే మనం సాధించిన విజయం. ఇండస్ట్రీ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. మన తిరుపతి ఒక ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ హబ్ గా తయారైంది. టీసీఎల్ గాని, హీరో మోటార్స్ గాని, అపోలో గాని, అరవింద్ మిల్స్ గాని, పార్లే, జియో, ఈ విధంగా మీరు చూస్తే అనేక సంస్థలు తిరుపతికి వచ్చాయి, రాష్ట్రం అంతా వచ్చాయి. కియా మోటార్ తీసుకొచ్చాం. వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లాలో కియా మోటార్ పరిగెత్తిస్తున్నాం అంటే అది ఈ ప్రభుత్వం చూపించిన చొరవ. శ్రీ సిటీ ఈ జిల్లాల నుండి అనేక ఇండస్ట్రీస్ వచ్చాయి. భవిష్యత్తులో మన యువతకు ఇంకా ఇండస్ట్రీస్ రావాలి. మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 ఉన్నాం. ప్రపంచం అంతా కూడా మన దగ్గర పెట్టుబడులు పెడుతున్నారు. దానికి కారణం కరెంట్ ఉంది, నీళ్లు ఇస్తున్నాం, రోడ్లు బాగున్నాయి, పోర్టులున్నాయి, విమానాశ్రయాలు ఉన్నాయి. అందుకే మొత్తం పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క సేవా రంగానికి కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఇవన్నీ కూడా నేను ఆలోచిస్తూ నా ప్రేయర్లో మళ్లీ ఏ విధంగా ముందుకు పోవాలన్నా ముందుకు పోవడం కోసం ఇవన్నీ ఆలోచిస్తూ ముందుకు పోతున్నాను. ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు మొన్న కూడా మీకు చెప్పాను, నేను ఎప్పుడు వయార్ డక్ట్ అనే ఒక మాట మాట్లాడుతూ ఉంటాను. మనం ఒక విజన్ పెట్టుకున్నాం, 2022కి 3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటాం, 2029కి దేశంలో నంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా మన రాష్ట్రం ఉంటుంది. కేంద్రం మీరు ఇబ్బంది పెట్టినా ఈ ప్రభుత్వం ఒకటే, ఇబ్బందులు వచ్చినప్పుడంతా కూడా అధిగమిస్తాం, క్రైసిస్ ని ఒక ఆపర్చునిటీ గా తీసుకుంటాం, అనేక ఇన్నోవేషన్ లో ముందుకు పోతున్నాం. ఈరోజు విషయం చూడండి, పంచాయతీకి, మండలానికి, నియోజకవర్గానికి, జిల్లాకు, రాష్ట్రానికి 19-24 విజన్ తయారు చేసుకున్నాం. ఎల్ఈడి బల్బులోకి ఇన్నోవేషన్, ఇంకో పక్క ఎక్కడ చూసినా జవాబుదారీతనం తీసుకొస్తున్నాం. టెక్నాలజీ డిజిటలైజేషన్ ముందుకు పోయాం. ఊబరైజేషన్, ఈరోజు ఊర్లలో ఇంటి దగ్గర చెత్త గాని పశువుల పేడ గాని పంచాయతీ వారీగా కలెక్ట్ చేసి ఊబరైజేషన్ తో ముందుకు పోతున్నాం. నరేగా ఒక పెద్ద కన్వర్జెన్స్ తీసుకొచ్చాం. ఒక నరేగాకు 25 డిపార్ట్మెంట్ అనుసంధానం చేసి సిమెంట్ రోడ్ కావాలన్నా, బిల్డింగ్లు కావాలన్నా, ఫామ్ పాండ్స్ కావాలన్నా, చెక్ డ్యాంలు కావాలన్నా మనం కట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకా ఒక పక్క టెక్నాలజీ, ప్రపంచంలో ఉండే టెక్నాలజీని అన్ని ఉపయోగిస్తున్నాం, అన్నిట్లో మనమే ముందున్నాం. దానివల్ల మనకు చాలా వెసులుబాటు వచ్చింది. ఈరోజు రాష్ట్రం 10.52% 5 సంవత్సరాల్లో మనం అభివృద్ధి సాధించాం. రాబోయే 5 సంవత్సరాల్లో 13-14% అభివృద్ధి సాధిస్తాం. ఎప్పుడైతే అభివృద్ధి వస్తుందో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి ఎప్పుడు ఆదాయం వస్తుందో మళ్ళా పేదవాళ్ళకి అన్ని సౌకర్యాలు, అదే మార్గ సంక్షేమ కార్యక్రమాలు నేను ఇస్తానని మా పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. ఇంకా మెరుగ్గా ఇస్తా, ఇంకా బాగా కష్టపడతా, ఇంకా ఎక్కువ సంపాదిస్తాం. సంపాదించిన మళ్ళీ ఒక పెద్ద కొడుకుగా పెన్షన్స్ గాని, ఒక అన్నగా పసుపు కుంకుమ గాని, ఒక రైతు పెద్దన్నగా రైతులకు గాని, డ్రైవర్ నెంబర్ 1గా డ్రైవర్లకు గాని, యువతకు గాని
కుటుంబ పెద్దగానే అన్ని కూడా నేను చేస్తాను. ఇంకో పక్కన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో టెక్నాలజీ ఉపయోగించి మనమే ఉన్నాం. టెక్నాలజీ ఉపయోగించే రోజు మీరు చూస్తున్నారు. మీ అందరికీ సేవామిత్ర యాప్ పెడితే ఎక్కడా ఇబ్బంది లేకుండా సులభంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఈరోజు అవినీతి రైతు సమాజం కోసం ముందుకు పోతాం. నాణ్యమైనటువంటి నివాస యోగ్యమైనటువంటి స్టాండర్డ్స్ ఇస్తాం. ఎయిర్ క్వాలిటీ కానీ, వాటర్ క్వాలిటీ కానీ, ఇంకో పక్క ఫుడ్ క్వాలిటీ కానీ, ఇందులో ప్రకృతి సేద్యానికి 8 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. 2024కి ప్రపంచానికి ఒక కేంద్రంగా ప్రకృతి సేద్యంలో మనం ఉంటాం. ప్రపంచానికి ఒక కాను కింద ప్రకృతి సేద్యాన్ని మనం అందిస్తామని మరొకసారి తెలియజేస్తున్నా. ఇందులో ఎరువులు లేని భోజనం, క్రిమి సంహారక మందులు వాడిన ఆహారం మనం తినగలిగితే ఎట్లుంటుందో మీరు ఆలోచించండి. నాణ్యమైన కరెంటు ఇస్తాం, నాణ్యమైన గ్యాస్ ఇస్తాం, సమాచారాన్ని అందజేస్తాం. కడాలన్న ఆలోచన హ్యాపీనెస్ ఇస్ ఎన్ ఇండెక్స్, దీనికోసం మనం ముందుకు పోతున్నాం. నేను ఒకటి ఆలోచించాను, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆనందంగా పెట్టాలని, ఒక కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకోవాలని ఈరోజు మనం ముందుకు పోతున్నాం. ఇవన్నీ సాధ్యమైనాయంటే ఇక్కడుండే నా కుటుంబ సభ్యులు, మా తమ్ముళ్ళు, మా చెల్లెమ్మలు మీరే కారణం. మిమ్మల్ని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేసే వరకు, గౌరవప్రదంగా సాగరింపే వరకు మనం కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే ఇవన్నీ చేశాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇన్ని పనులు చేశాం, నేను రాజకీయాల్లో 40 సంవత్సరాలుగా ఉన్నా, ఈ 5 సంవత్సరాలు నేను చేసిన పని నా జీవితంలో ఎప్పుడూ చేయలేకపోయాను, దీనికి గర్వపడుతున్నానని మరొకసారి తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, నేను చెప్పింది వాస్తవం అనుకుంటే, మీ ఊర్లన్నీ మార్పు వచ్చాయనుకుంటే, పేదవాళ్ళందరూ ఆనందంగా ఉన్నారనుకుంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. ఈ ఎన్నికల ముందు 30,000 కోట్ల రూపాయలు పేదవాళ్ల సంక్షేమాని కోసం ఖర్చు పెడుతున్నాం. కొంతమంది గింజుకుంటున్నారు, కొంతమంది లబలబాని నోరు కొట్టుకుంటున్నారు, కొంతమంది ఇంకా మేము జీవితంలో గెలవని ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులతో ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయారు. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు. ఏం తమ్ముళ్ళు, మనం భయపడతామా అని మిమ్మల్ని అడుగుతున్నా. గెలుపు ఎప్పుడో రాసి పెట్టింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకనే ఈరోజు 150 ప్లస్ 150 అసెంబ్లీ సీట్లే కాదు, 150 కంటే ఎక్కువ రావాలని ఒక టార్గెట్ పెట్టాను అవునా కాదా. గెలిపించుకుంటారా లేదా అవునా, గట్టిగా చెప్పండి చెప్పండి, గెలిపించుకుంటామని. ఎందుకంటే 150 ప్లస్ అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంటు సీట్లు గెలిపించుకోవాలి. ఇది ఒక చారిత్రక అవసరం. మొన్న తెలంగాణ ఎన్నికల్లో 40 సంవత్సరాలుగా మన పార్టీ అక్కడుంటే, ఆ ఎన్నికల్లో మన పార్టీ పోటీ చేస్తే కేసీఆర్ అన్నాడు ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఏంటి పనని. అదే మరిగా మన వల్ల అవమానం చేసేట్టుగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా, మీలో కార్యకర్తలున్నారు, నాయకులున్నారు,
కేసీఆర్ కూడా మనమారి కానీ ఈ డయాస్ పైన నా కోసం వెయిట్ చేసిన వ్యక్తి అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పమంటున్నా. ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు, ఆయన మహానాయకుడు అనుకుంటున్నాడు. మీరు మహానాయకుడు అయితే నాకు భయం లేదు, కానీ నా దగ్గర పనిచేసిన వాడే ఇంత విర్రవీగితే అసలు పని చేయించుకున్న వాడిని నేనెట్టున్నానని తమ్ముళ్ళు అడుగుతున్నా. ఈ రోజు రావాల్సిన ఆ రోజు ఒకటే ఆలోచించాను, మనకు రావాల్సిన ఆస్తులు రాకపోయినా భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు కష్టపడతానని. 5 ఏళ్ళు కష్టపడ్డాను, ఇంకా కష్టపడతా, సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, మీకెవ్వరికి ఇబ్బంది లేకుండా చేస్తా. అదే సమయంలో మా ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా ప్రవర్తిస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు మీరు చూశారు కోడి కత్తి పార్టీ ఏం చేస్తా ఉందో. నిన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య 6 గంటలకు సమాచారం వస్తే 6, 6:30కి వస్తే ఆయన గుండెపోటుతో మరణించారన్నారు. నేను కూడా బాధపడ్డా, సంతాపం తెలియజేశా, కండలెన్స్ ఇచ్చా. తర్వాత మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ అదే చెప్పారు, వాళ్ళ ఇంట్లో జరిగింది. జరిగిన తర్వాత ఈ మాటే చెప్పారు, 9:15 సాక్షి టీవీ, వాళ్ళ ఇంట్లో ఒక బాధాకరమైన సంఘటన జరిగింది, వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్ తో చనిపోయారని 9 గంటలకు కూడా చెప్పారు. 8 గంటలకు వాళ్ళ పిఏ ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ప్రకారం మీరు ఒకసారి చూడాలి ఈ ఇష్యూను మాత్రం. ఒక దుర్మార్గులు ఎంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తారో, మానవత్వం లేని మనుషులుగా ప్రవర్తిస్తారో, ఇది ఒక ఉదాహరణ మాత్రం. 5:30కు పిఏ వెళ్తాడు, తలుపు కొడితే తలుపు తీయరు. 6 గంటల ప్రాంతంలో వాళ్ళ సర్వెంట్ వస్తుంది, ఆవిడొచ్చి పని మనిషి వచ్చి ఇంకా తలుపు తీయలేదంటే వీళ్ళు ఎనిక్కెళ్ళకుండా వాచ్మెన్ తో కలిసి వెనకాన తలుపు తెలిసి ఉంటే లోపలికి వెళ్తారు. బాత్రూమ్ లో వివేకానందరెడ్డి గారు శవం ఉంటుంది, మనిషి చనిపోయి ఉంటాడు. టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేసిన తర్వాత చనిపోయినా నిర్ధారించుకుని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చామని ఎఫ్ఐఆర్ లో ఇచ్చారు. అదే సమయంలో మీరు చూడండి, 6:40 అవినాష్ రెడ్డి గారు పోలీసులకు ఫోన్ చేస్తారు, వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, బాత్రూమ్ లో కమ్మోడు పైన పడిపోయారు, ఆయనకేదో హార్ట్ అటాక్ చనిపోయారు, కాబట్టి ఇక్కడ గొడవ జరగకుండా పోలీసులు పంపేయమంటారు. మీరు ఆ శవాన్ని చూస్తే చాలా పెద్ద ఎత్తున దెబ్బలుంటాయి, నెత్తి పైన దెబ్బలుంటాయి, మెదడు కూడా బయట వస్తుంది, రక్తమంతా కారుతుంది. ఆ కంప్లైంట్ లో 2 లీటర్ల రక్తం బెడ్రూమ్ లో ఉందని అతను కంప్లైంట్ ఇస్తాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎవరైనా ఈ ఫోటోలు చూస్తే మనిషి హార్ట్ అటాక్ వస్తే రక్తం వస్తుందా తమ్ముళ్ళు తలలో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు వస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది పోలీసుల్ని పిలిచి పోలీసులకు చెప్పకుండా శవాన్ని తీసుకొచ్చి బెడ్రూమ్ లో పెడతారు, తలకు కట్లు కడతారు వీళ్ళ ఇష్ట ప్రకారమే. మొత్తం ఆ బెడ్రూమ్ అంతా కూడా రక్తాన్ని కడిగేస్తారు, బెడ్షీట్లు మార్చేస్తారు. పోలీసు వెళ్తారు, వెళ్ళినప్పుడు చేస్తాం నివారించారు, నివారిస్తే కాదు హాస్పిటల్ తీసుకుపోతామని అంబులెన్స్ పిలిచి హాస్పిటల్ తీసుకెళ్లిపోతారు. నేను అడుగుతున్నా ఎక్కడన్నా హత్య జరిగితే శవ పరీక్ష చేసిన తర్వాత, అక్కడ పంచనామా చేసిన తర్వాతనే
డెడ్ బాడీని బయట తీసుకుపోని శ్రవణ కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. మీరెక్కడన్నా కానీ మీ ఇంట్లో ఒక శవం ఉంటే ఎవరన్నా చంపేస్తే ఆ శవాన్ని మీరు తీసుకుపోతారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా రక్తపు మడుగులో పడిపోయింటే ఆ రక్తాన్ని కడిగేస్తారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి తప్పుడు పనులు ఎందుకు చేశారని అడుగుతున్నా నేను. మీరు తప్పు చేశారు, దాన్ని కాపాడుకోవడానికి తప్పుడు పనులు చేశారు. ఎప్పుడైతే డెడ్ బాడీ వాళ్ళ కూతురు వాళ్ళు అడిగి హాస్పిటల్కి తీసిపోయి శవ పరీక్ష చేయండి, పోస్ట్ మార్టం చేయండి, అదే సమయంలో దెబ్బలు తగిలాయి, పోలీస్ కంప్లైంట్ ఏమంటే ఇచ్చారు, అప్పుడు డొంక లాగితే మొత్తం కథ బయట వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళారు, హాస్పిటల్కి వెళితే చాలా స్పష్టంగా చెప్పారు ఇది హార్ట్ అటాక్ కాదు, హత్య చేశారు, బలమైన ఆయుధాలు ఉపయోగించారని చాలా స్పష్టంగా చెప్పారు. అప్పటి నుంచి టోన్ మార్చేశారు, మనం చేపించామని నెపం మనం లేదేశారు. ఏం తమ్ముడు విన్నారు కదా మీరు, అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ మన మీద పడతారు. నేను సాయంత్రం ఒకటే చెప్పా, ఒకటే అడిగా, అది ఎవరి ఇల్లు, మీ ఇల్లు అవునా కాదా, మీ బెడ్రూమ్ లో డెడ్ బాడీ ఉందా లేదా, అతను చంపబడితే ఎందుకు మీరు వాస్తవాలు దాచిపెట్టారు, ఎందుకు హార్ట్ అటాక్ తో చనిపోయారని చిత్రీకరించారు, అదే సమయంలో బెడ్రూమ్ లో ఉండే రక్తాన్ని ఎవరు కడిగారని మళ్ళా ఒకసారి మీ ద్వారా అడుగుతున్నా. రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాల్సిన అవసరం లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా. అంటే మీ ఇష్టానుసారంగా మనుషులు చంపి కడాన మీ చిన్నాన్నని మానవత్వం లేకుండా మనుషులు చంపబడితే కనీసం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి దోషుల్ని బయటకు తీసుకురాకుండా దోషుల్ని కాపాడే పరిస్థితి తీసుకొచ్చారు. చట్టాన్ని మీ చేతికి తీసుకున్నారు, చట్టాన్ని ఉల్లంఘించారు, ఇష్టానుసారంగా ప్రవర్తించారు, సాక్ష్యాల్ని పూర్తిగా కనపడనీయకుండా తారుమారు చేసేశారు. ఈరోజు ఇది చేశారంటే వీళ్ళు శిక్షార్హులని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పోలీసులు ఈ కేసుని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. దోషులు ఎంత గొప్ప వాళ్ళైనా కఠినంగా శిక్షించాలని ఈ తిరుపతి సభలో పోలీసులు కూడా కోరుతున్నా. ఎన్నికలున్నాయి, ఇప్పుడంటారు సిబిఐ అంటారు, అంటే వాళ్ళ ఉద్దేశం తమ్ముళ్ళు కోడి కత్తి కేసు సిబిఐ, వివేకానందరెడ్డి కేసు సిబిఐ. ఎందుకు, వీళ్ళకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళు రక్తం కడిగేసిన సాక్ష్యాలను తారుమారు చేసిన వీళ్ళకొక వ్యక్తి ఉన్నాడు కాపలాదారుడు మోడీ. మోడీ కోడి కత్తు కేసు, ఇప్పుడు వివేకానందరెడ్డి గారి హత్యను కూడా నిరుగార్చాలని, అది జరగదు, దోషులు నిలబెట్టే వరకు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, వివేకానందరెడ్డి గారిని ఎవరు చంపారో రాష్ట్రానికి తెలియాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు మొదటిసారి చూశారు, ఎవరు పోలీసులకు ఫిర్యాదు చేశారు, ఎవరు సాక్ష్యాల్ని కనుమరుగు చేశారు, ఎవరు హత్యని హార్ట్ అటాక్ అని చిత్రీకరించారు, ఎవరు ఆ రూమ్ లో రక్తాన్ని మొత్తం కడిగేశారు, సాయంత్రం మళ్ళా ఒక లెటర్ తీసుకొచ్చారు, ఆ లెటర్ మీరు చూస్తే పోలీసు నిన్న రిలీజ్ చేశారు. అక్కడ ఆ లెటర్లో డ్రైవర్ని తొందరగా రమ్మన్నాను, తొందరగా రమ్మంటే కోపంతో నన్ను చంపబోతున్నాడు, అతి కష్టం మీది లెటర్ రాశారని మళ్ళా ఒక లెటర్ వచ్చింది. ఏం తమ్ముళ్ళు ఎన్ని డ్రామాలు ఎక్కడి నుంచి వచ్చాయో నాకైతే అర్థం కావడం లేదు.
డిటెక్టివ్ పిక్చర్ లో కూడా ఏమారుగా ఉండదు ఉంటుందా? అదే పులివెందల రాజకీయం తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని రాష్ట్రంలో ఉండే కార్యకర్తలు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఊరూరు చెప్పాలి, దోషులు నిలదీయాలి. అపోజిషన్ పార్టీలో ఉంటేనే మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. మీరు కాని ఎప్పుడన్నా కానీ ఎక్కడన్నా కానీ తెలియకుండా ఒక 10 సీట్లు ఎక్కువ వస్తే ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారు తమ్ముళ్ళు? ఏ ఊర్లోనైనా మర్డర్ జరిగితే ఇంకా అతి లేదు, గతి లేదు, రావణాసురుడి కష్టంగా తయారు చేస్తారు. నేనంటున్నా ఇలాంటి దౌర్జన్యాలకి మీరు సహకరిస్తారా? రాష్ట్ర ప్రజానీకం ఒప్పుకుంటారా అని మరొకసారి అడుగుతున్నా. మొన్నే మీరు చూశారు బీహార్ ఎమ్ముట పీకే ఆయన ఒకడు వచ్చాడు, ఆయన ఒక పెద్ద సైజు ఇచ్చాడు ఈయనకి, ఫామ్ సెవెన్ లో మీరు చూస్తే 9 లక్షల మంది పేర్లు తొలగించేశారు. కడాన జగన్మోహన్ రెడ్డి ఓటు తీసినట్టు రికార్డు సృష్టించే పరిస్థితికి వచ్చారు తమ్ముళ్ళు. ఏం చెప్పాలి నాకైతే అర్థం కాల. మతిపోతా ఉంది వీళ్ళ పరిస్థితులు చూస్తా ఉంటే. నెల్లూరులో అంటున్నాడు, అవును నేనే చెప్పాను ఫామ్ 7 ఉపయోగించండి, తెలుగుదేశం వాళ్ళ ఓట్లు తీసేయమన్నానని ఆయనే చెప్పే పరిస్థితిలో ఉన్నాడు. కంప్యూటర్లో పెట్టి ఎక్కడికక్కడ అన్ని ఓట్లు తీసేసే పరిస్థితికి వచ్చారు. నేను ఓటే మిమ్మల్ని కోరుతున్నా, వదిలిపెట్టడానికి వీలు లేదు. ఫామ్ 7 ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరినీ జైలుకు పంపించే వరకు వదిలిపెట్టకూడదని మిమ్మల్ని కోరుతున్నా. అంతకు మునుపు తెలంగాణలో మన డేటా, సేవామిత్ర డేటా, తెలంగాణ పోలీసులు వస్తారు మనకు ఎవరైతే సేవ చేస్తున్నారో ఆ ఆఫీస్ మీద రెయిడ్ చేస్తారు. పోలీస్ కంప్లైంట్ కూడా లేదు, ఫిర్యాదు లేదు, నేరుగా ఆఫీసుకు వచ్చారు, మన వాళ్ళని వేధించారు, అక్కడ పనిచేసే వాళ్ళని వేధించారు. కడాన డేటా దొంగిలించకపోయారు. కడాన చెప్పిందేమని, ప్రభుత్వ డేటా పోయిందని మన వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. మా డేటా పోలేదు, మా డేటా బాగుంది, అనవసరంగా మమ్మల్ని ఖరాబు చేయొద్దని ప్రభుత్వ యంత్రాంగం చాలా స్పష్టంగా చెప్పింది. అంటే మన డేటా పైన కేసీఆర్ కు చాలా ప్రేమ. మన డేటా మీద ప్రేమ కాదు తమ్ముళ్ళు, మన డేటా దొంగిలించి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు తప్ప ఇది దుర్మార్గమైన కార్యక్రమం, దీన్ని చాలా తీవ్రంగా ఖండించాలని మిమ్మల్ని కోరుతున్నా. నిన్ననే ఇంకో కేసు వచ్చింది, హిందూజా కేసు, 100 ఎకరాల భూమి ఆ రోజు క్లియరెన్స్ ఇచ్చారు. వాళ్లే ఒక కంపెనీకి డబ్బులు ఇస్తారు, అక్కడి నుంచి హవాలా రూట్ లో షెల్ కంపెనీలు పంపిస్తారు, మళ్లీ ఆ డబ్బులు తీసుకొచ్చి ఒక కంపెనీకి ఇచ్చి మళ్ళా ఆ డబ్బులు హిందూజాకిచ్చి మొత్తం కూడా సాక్ష్యాధారాలతో సహా అవినీతిలో పట్టుబడిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన్ని కాపాడేది చౌకీదార్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నేను అందుకనే మిమ్మల్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రాలో ఫ్యాన్ ఉంటుంది, హైదరాబాద్ లో స్విచ్ ఉంటుంది, ఢిల్లీలో కరెంట్ ఉంటుంది. ఢిల్లీ నుంచి కరెంట్ వదిలితే హైదరాబాద్ స్విచ్ చేస్తే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, లేకుంటే ఫ్యాన్ ఆగిపోతుంది తమ్ముళ్ళు. అది పరిస్థితి. ఈ ఫ్యాన్ ని ఇక్కడ తిరగనిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కుట్రలు, కుతంత్రాలు, ఇంకోపక సమాజాన్ని అతలాకుతలం చేయాలని దౌర్జన్యకరమైన చర్యలు, అదే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య.
నేను ఈ రోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అందరి నివాణీళ్లు తీసుకొచ్చాం, తంబళ్ళ పల్లెకి వచ్చాయి, మదన పల్లెకి వచ్చాయి, పొంగునూరుకు వచ్చాయి, కుప్పానికి వెళుతున్నాయి, పలమనేరుకు వచ్చాయి. ఏం తమ్ముళ్ళు మీరు ఆనందంగా ఉన్నారా లేదా? కృష్ణా జలాలు వస్తాయని ఆలోచించారా? అది భగీరథ ప్రయత్నం. ఈ ప్రభుత్వం పట్టుకుంటే ఉడుము పట్టు తప్ప ఇంకోటి లేదని మరొకసారి తెలియజేస్తున్నా. రేపే వాయల్పాడుకు వస్తాయి, అడవిపల్లికి వస్తాయి, చిత్తూరుకు తీసుకుపోతాం, అక్కడి నుంచి పూతల పట్టుకొస్తాయి, గంగాధర నెల్లూరుకు వస్తాయి. మొత్తం జిల్లాని సస్యశ్యామలం చేసే బాధ్యత నాది అని మరొకసారి తెలియజేస్తున్నా. సోమశిల స్వర్ణముఖి నేరుగా మల్లెమడికి, బాలాజీ రిజర్వాయర్కి, అదే మరిగా అరణయార్ ప్రాజెక్టుకి ఈ నీళ్లు తీసి వేణుగోపాల్ సాగర్కి అన్నిటికీ తీసుకెళ్తాం. జిల్లాలో అన్ని నియోజకవర్గాలకి కృష్ణా గోదావరి నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, జిల్లాలో అన్ని పనులు చేశాం, తమిళ్లో మీరు హ్యాపీగా ఉన్నారా లేదా? గట్టిగా చెప్పండి. ప్రజలు ఆనందంగా ఉన్నారా లేదా? ఇప్పటి నుంచి మీరు 150+ మిషన్, 25 పార్లమెంటు సీట్లు గెలిపిస్తామని ప్రతినబూనాలి. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను, ఆశీస్సులు తీసుకున్నాను, మీ దర్శనం చేసుకున్నాను, మీ యొక్క ధైర్యాన్ని చూస్తున్నా, మీ స్ఫూర్తిని చూస్తున్నా, నాకు అనుమానం లేదు. రేపు జరిగే ఎన్నికల్లో 14 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు మనమే గెలవాలి. నమ్మకమేనా అని అడుగుతున్నా. మా తమ్ముళ్ళు అనుకుంటే అయిపోతుంది. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, అభివృద్ధి చేశాం, సమక్షేమం ఇచ్చాం, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ పెద్ద పనులు చేస్తాం. మీరు, నేను మిమ్మల్ని కోరేది, ఈ పనులు చేసినప్పుడు మీరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఎన్నికల్లో కష్టపడండి, 25 రోజులు వేరే పని పెట్టుకోవద్దండి, అన్ని సీట్లు గెలిపించండి, ప్రజల్ని మెప్పించండి. నేను మీకు అండగా ఉంటానని మా తమ్ముళ్ళందరికీ మరొక్కసారి హామీ ఇస్తున్నా. రాబోయే రోజుల్లో మన కుటుంబ సభ్యులకు కూడా కొంత సమయం పెట్టుకుంటాను, దినానికి 2-3 గంటలు పెట్టుకుంటాను కనీసం. మీలో నాయకత్వాన్ని పెంచాను, సమర్థవంతమైన నాయకులను తయారు చేస్తాను. మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాల బాగు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు చేయాల్సింది అన్ని సీట్లు గెలిపించే బాధ్యత మీరు తీసుకోమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మిమ్మల్ని అందరినీ చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. మళ్ళీ శ్రీకాకుళంలో మీటింగ్ స్టార్ట్ కావాలి, రాత్రి లోపల అక్కడికి వెళ్ళాలి. నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ, మోసం చేసిన నరేంద్ర మోడీని మన ప్రత్యర్థికి డబ్బులు పంపిస్తూ ఒక తాబేదారు కింద బంచే నీ కాళ్ళు మొక్కుతాననిపించుకోవడానికి కేసీఆర్ వేసిన ఎత్తుగడల్ని మనమందరం కూడా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. అందుకని మిమ్మల్ని కోరేది, ప్రతి ఒక్క కార్యకర్త ఒక కొండవీటి సింహంగా తయారు కావాలి. మీరు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి రావాలి. తీసుకొస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 19 వరకు ఈ కార్యక్రమాల కార్యకర్తల మీటింగులు, ఈ కార్యకర్తల మీటింగుల ద్వారా
శంకారావాన్ని పూరిస్తాం, ఆ తర్వాత ఎన్నికల రంగంలో పోతాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు. నీ అభిమానం చూస్తున్నా, రాష్ట్రంలో ఉండే ప్రజానీకాన్ని చూస్తున్నాను. ఈ తిరుపతిలో భావి తరాల భవిష్యత్తు ఆలోచించే ప్రతి ఒక్కరు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్కరు 5 సంవత్సరాల్లో మన వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలి. మీరు కూడా ముందుకు వచ్చి ఈ పార్టీ గెలుపుకి మీరు కూడా కృషి చేయాలని వాళ్ళకు కూడా పిలిపిస్తున్నా. ఒక పెన్షన్లు తీసుకునే వ్యక్తులకి మీ పెద్ద కొడుకు ఓటేయమని, పసుపు కుంకుమ తీసుకునే మా చెల్లమ్మలకి మీ అన్నయ్య ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థులు పంపిస్తున్నాడని, రైతు కుటుంబాలందరికీ రైతు పెద్దన్న పిలుపుగా, కుటుంబ పెద్దగా, నిరుద్యోగులకి ఒక గార్డియన్ గా, డ్రైవర్లందరికీ డ్రైవర్ నెంబర్ 1 గా పిలిపిస్తున్నా. రోడ్డు మీదకి రండి, అందరం కలిసి పనిచేద్దాం. తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని సైకిల్ గుర్తుకే ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని, ప్రచారం చేయాలని పిలిపిస్తున్నా. నేను మీకోసం 5 ఏళ్లు కష్టపడ్డాను. నా కోసరం, ఈ రాష్ట్రం కోసరం, మీకోసరం 25 రోజులు మీరు కష్టపడండి. లబ్ధిదారులు, దినానికి 1 గంట మీకు ఓపికంటే 5 ఇండ్లకు వెళ్ళండి. ఈ ప్రభుత్వం వల్ల ఏమి లాభం వచ్చింది? ఈ ప్రభుత్వం ఏ విధంగా చూశాం? మీ కన్న బిడ్డలు చూసుకోకపోతే నేనున్నాను, పెద్ద కొడుగ్గా ఉంటానని చెప్పి నా మాట నిరూపించుకున్నాను. అది చేయమని వాళ్ళందరినీ కోరుకుంటూ దానికి నాయకత్వం మా కార్యకర్తలే, మీరే నాయకత్వం ఇవ్వాలి. ఇస్తామని గట్టిగా ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన కోరుకుంటూ, ఇప్పుడు నేను తెలుగుదేశం అంటే జిందాబాద్, తెలుగుదేశం వద్దాలి, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. తమలో మీ ఓటు తిరుపతి మొత్తం వినపడాలి. తమలో మీ ఓటు సైకిల్ గుర్తుకి, తమలో మీ ఓటు సైకిల్ గుర్తుకి, అమలలో మీ ఓటు అయ్యలాల మీ ఓటు సైకిల్ గుర్తు, మనందరి ఓట్లు సైకిల్ గుర్తు. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై. కార్యకర్తలు జిందాబాద్, మీరు చూపించిన అభిమానం చూపిస్తున్నా. నాకు ఏమాత్రం లేదు, యుద్ధానికి పోతున్నాం. మా సైనికులు రెడీగా ఉన్నారు. ఈ సైనికుల్ని ఎదుర్కొనే శక్తి ఈ భూమి మీద ఎవరికీ లేదని మరొకసారి తెలియజేస్తున్నా. కబద్దార్, మీ కుట్రలు మీ కుతంత్రాలు జరగవు. మా తెలుగుదేశం పార్టీ జెండా ముందర మీ కుప్పి గంతులు చల్లవు, జరగవని మరొకసారి హెచ్చరిస్తూ అందరికీ అభినందనలు. జై హింద్, జై తెలుగుదేశం. జెండా ఒకసారి మీ దగ్గర జెండాలు కూడా ఊపండి. అధ్యక్షుల గారితో మీ జెండాలు కూడా ఒకసారి ఊపండి. దయచేసి మీ దగ్గర ఉన్న జెండాలు కూడా ఊపండి. విజయం తథ్యమని గుర్తుగా జెండా ఊపండి. ధన్యవాదాలు సార్, స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చి మా అందరినీ ఉత్తేజపరిచి రేపు విజయఢంకా మోగించడానికి సిద్ధపరిచిన మీకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి ఒక పిలుపు కూడా ఇస్తున్నాం. ఈ రోజటి నుంచి రేపు రాబోయే రోజుల్లో, ఈ 20 రోజుల్లో ఓటేయడమే కాదు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆర్థిక సహాయం కూడా చేయాల్సిన అవసరం ఉంది. మీరు చెక్ ఇస్తారా, అకౌంట్లో డబ్బులు వేస్తారా, లేకుంటే బాండ్స్ కూడా ఉన్నాయి అవి తీసుకొని ఇస్తారా? నీతి నిజాయితీగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీకి నిధులు కూడా మీరే ఇవ్వాలి,
ఈ పార్టీని గెలిపించాలి. ఎవరికి తోచిన విధంగా ఒక్క రూపాయి మొదలుకొని వాళ్ళకి ఎలిజిబిలిటీ ఎంతుంటే అంత ఇమ్మని పిలిపిస్తున్నా. మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళ ఆశీర్వాదాన్ని కోరాలి. ఆకుల శివకుమార్ ఎంపీటీసీ తలకోన. ఆకుల శివకుమార్ కోనంగి శివకుమార్ గౌడ్, చింతగుంట కృష్ణయ్య గౌడ్, ఎన్ కిషోర్, మలతి మధుసూదన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు మలకి రామచంద్రారెడ్డి, వి రామకృష్ణ, వై సుబ్బారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, రెడ్డిపరెడ్డి, నాగరాజు, నాగరాజురెడ్డి, కృష్ణారెడ్డి, పుర్నాథరెడ్డి, భాస్కర్ నాయుడు, బాబురెడ్డి అంతా వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వారందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. తంబళ్ళపల్లి నియోజకవర్గం మలకి రామచంద్రారెడ్డి జడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ, రామకృష్ణ ఎక్స్ఎంపీపీ, వై సుబ్బారెడ్డి ఎక్స్ఎంపీపీ, ఆదర్శ విద్యా సంస్థల విజయభాస్కర్ రెడ్డి, భాస్కర్ నాయుడు వైఎస్ఆర్సీపీ ఎంపీసీ పొంగనూరు నుంచి, బాబురెడ్డి పొంగనూరు నుంచి. నాకు దారివండి, నా అధ్యక్షులకు దారివండి, అధ్యక్షులకు దారివమ్మా, నాని నాని అధ్యక్షులకు దారివల్ల అయిపోయింది. చదివేశా లిస్ట్ అంతా చదివేశా అంత సార్. ధన్యవాదాలు సార్, స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చిన మీకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రతి గడప నీకే స్వాగతమంటోంది.